వెల్కమ్ తెలుగు టీవీ తెలుగు ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న మూవీయే ఆచార్య చిరంజీవి రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించారు ఈ చిత్రం ఈరోజే ఆడియన్స్ ముందుకొచ్చింది ట్రైలర్ టీజర్ పాటలు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ను మరింతగా పెంచాయి దీనికి తోడు మెగాస్టార్ మెగా పవర్ స్టార్ కలిసి నటించడం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో అంచనాలు మరింతగా పెరిగాయి మరి ఈ అంచనాలని సినిమా అందుకుందో లేదో ఇప్పుడు రివ్యూలో చూద్దాం ముందుగా కథ విషయానికి వస్తే సిద్ధ ధర్మస్థలి గురుకులంలో పెరుగుతాడు అందులో చాలా సాంప్రదాయాలు విలువలో నేర్చుకుంటాడు అతను ధర్మస్థలి గ్రామ ప్రజలకు అండగా ఉంటాడు సిద్ధ ధర్మాన్ని బలంగా నమ్ముతాడు అయితే ధర్మస్థలి గ్రామం మొత్తాన్ని తన సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఒక గ్యాంగ్ కానీ సిద్ధ వాటిని అడ్డుకుంటూ ఉంటాడు అయినా కూడా కొన్ని అనుకోని కారణాల వల్ల సిద్ధ ధర్మస్థల్ని అక్కడి గ్రామస్థల్ని విడిచి వెళ్లాల్సి వస్తుంది ధర్మస్థల్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అక్కడి ప్రజలకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి అప్పుడే వారిని రక్షించడానికి ఆచార్య రంగంలోకి దిగుతాడు అసలు సిద్ధకి ఏమైంది ఆచార్య సిద్ధ మధ్య సంబంధం ఏంటి ధర్మస్థలిని ఇద్దరూ కలిసి ఎలా కాపాడారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ఇప్పుడు సినిమా విశ్లేషణ చూద్దాం కొరటాల శివ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో కథని బాగా రాసుకున్నాడు ఆచార్య సినిమా మహేష్ బాబు వాయిస్ ఓవర్తో ఇంట్రెస్టింగ్గా మొదలు పెట్టారు ఆ తర్వాత హీరో పరిచయం ప్రేమ సన్నివేశాలు పాటలు ఇంటర్వల్ బ్యాంగ్లతో ఆచార్య ఒక నార్మల్ కమర్షియల్ ఫార్మెట్లో సాగుతుంది అయితే చిరంజీవి ధర్మస్థలిలో అడుగు పెట్టినప్పటి నుండి కథ కాస్త ఇంట్రెస్టింగ్గా మారుతుంది సిద్ధ ఆచార్య ఇద్దరు ఎలా కలిసారు అనే ట్విస్ట్ని రివీల్ చేయడం బాగానే వర్కౌట్ అయింది ఇక్కడ కొరటాల మార్క్ కనిపిస్తుంది అయితే రెండు పాత్రల దారులు భిన్నంగా ఉన్నప్పటికీ వారి లక్ష్యం ఒక్కటే అడవిలో వారి కలయిక ఈ చిత్రానికే అద్భుతమైన సన్నివేశాల్లో ఒకటి అని చెప్పాలి కొరటాల శివ తెలుగు చిత్ర పరిశ్రమలోని మాస్ దర్శకుల్లో ఒకరు అతను ఎక్కువగా మాట్లాడరు కానీ తన సినిమాలు ఎక్కువగా మాట్లాడతాయి తన చిత్రాలతో ప్రేక్షకులతో సంభాషించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు సమాజానికి సందేశం ఇవ్వాలనుకునే తపన ప్రతి చిత్రంలో మనం స్పష్టంగా చూడొచ్చు అలాంటి చిత్రాలను కమర్షియల్ ఫార్మేట్లో తీయడం అంత ఈజీ అయిన విషయం కాదు కానీ అందులో అతను మాస్టర్ అని చెప్పొచ్చు అయితే ఆచార్య సినిమా కొరటాల శివ తరహా సినిమా కాదేమో అనిపిస్తుంది అయితే అతను ఈ సినిమాతో తనలో ఉన్న మాస్ దర్శకుణ్ణి ప్రదర్శించాడని చెప్పొచ్చు అతను ఇద్దరు స్టార్లను చాలా బాగా హ్యాండిల్ చేశాడు కథ మీద ఇంకాస్త దృష్టి పెట్టుంటే ఇంకా బాగుండేది అయితే సినిమా చూస్తున్నంతసేపు మెగాస్టార్ ఇంపాక్ట్ మిస్ అవుతున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది ఇంటర్వెల్ వరకు కాస్త నెమ్మదిగా సాగుతుంది కథనం కొరటాల మార్క్ మిస్ అయిందా అనిపిస్తూ ఉంటుంది ఇక పోలీస్ డ్రెస్లో ఉన్న సన్నివేశం అలాగే భలే భలే బంజారా సాంగ్ ఈ సినిమాకే హైలైట్ అని చెప్పాలి ఇప్పుడు నటీనట్ల విషయానికి వచ్చేద్దాం ఆచార్య పాత్రలో చిరంజీవి జీవించారు సాధారణంగా చిరంజీవి సినిమాలంటే మెస్మరైజ్ చేసే డాన్స్లు హీరోయిన్స్తో రొమాన్స్ ఉంటాయి అయితే ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ కనిపించదు అయినా తన నటనతో అదేమీ మనకి గుర్తు లేకుండా చేస్తారు ఆచార్య పాత్రలో ఆయన ఒదిగిపోయారు చెడుపై పోరాడే పాత్రకి తగ్గ రీతిలో మెప్పించారు ఇక చరణ్కి కూడా మంచి పాత్రే దక్కింది ఇందులో రెండు రకాల షేడ్స్లో కనిపించి మెప్పించాడు సిద్ధ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు ఇక పూజ ఉన్నంతలో అందం అభినయంతో మెప్పించే ప్రయత్నం చేసింది అలాగే సోను సూద్ తనకు అలవాటైన పాత్రలో అల్లుకుపోయాడు వెన్నెల కిషోర్ తనికేళ్ల భరణి అజయ్ వంటి వారు తమ పాత్రలకి తగ్గ నటనతో ఆకట్టుకున్నారు ఇక నాజర్ సత్య బెనర్జీ ఉన్నంతలో మెప్పిస్తారు సంగీతం బాగానే ఉంది అనిపిస్తుంది ఇక రెజీనా స్పెషల్ సాంగ్ ఆకట్టుకుంటుంది మిగతా వారంతా పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు ఇక టెక్నికల్ విషయాలకు వచ్చేస్తే టెక్నికల్గా ఆచార్య సినిమా బాగుంది తెర వెనుక అసలైన హీరో ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ అని చెప్పాలి వారి టెంపుల్ సెట్లతో ధర్మస్థలి అనే ప్రపంచాన్ని అద్భుతంగా సృష్టించారు ఇక ఈ సినిమాలో తిరు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది మణిశర్మ సంగీతం ఓకే అనిపిస్తుంది